ఐనెక్స్ కేసులో సిబిఐ కోర్టులో వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి. చిదంబరం తరపున కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించగా సిబిఐ తరపున సోలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. అయితే కోర్టులో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని చిదంబరం కోరారు. దీనిపై సోలిసిటర్ జనరల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చిదంబరానికి కోర్టు మాట్లాడే అవకాశం ఇచ్చింది. జడ్జి అనుమతితో కోర్టులో మాట్లాడిన చిదంబరం సిబిఐ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని చెప్పారు. తాను $5 మిలియన్ లంచం అడిగానడం అవాస్తవమన్న చిదంబరం తనకు విదేశీ బ్యాంకు ఖాతాలు లేవని చెప్పారు. తన కుమారుడు కార్తీకి విదేశీ బ్యాంకు ఖాతాలున్నాయని చెప్పిన ఆయన ఆర్బీఐ అనుమతితో విదేశీ బ్యాంకుల్లో ఖాతా తెరిచాడని చెప్పారు. తాను సిబిఐ అడిగిన 12 ప్రశ్నల్లో 6కి సమాధానం చెప్పానని చిదంబరం కోర్టుకు చెప్పారు. సిబిఐ కోర్టులో వాదనలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. కృష్ణ, సిబిఐ కోర్టులో గంటన్నర సేపు వాదోపవాదాలు జరిగాయి కదా, పూర్తి అప్డేట్స్ చెప్పండి. ఫైనల్ గా కంక్లూజన్ ఏంటి? రూప, ఏ క్షణమైనా దీనికి సంబంధించినటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది. అరగంట క్రితం దీన్ని రిజర్వ్ చేశారు. ఏదైతే అజయ్ కుమార్, సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ ఈ యొక్క చిదంబరం బెయిల్కి సంబంధించినటువంటి తీర్పు రిజర్వ్ చేశారు. ప్రస్తుతం తీర్పు రాసే పనిలో ఉన్నారనే చెప్పొచ్చు. 3 గంటల నుంచి సుమారు 4:30-4:30 వరకు కూడా సుదీర్ఘమైనటువంటి వాదనలు వినిపించారు. సిబిఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలను మొదట ప్రారంభించారు. ఎందుకు అరెస్ట్ చేయాల్సింది వచ్చిందో కూడా వివరిస్తూ ఐనెక్స్ కేసులకు సంబంధించి చిదంబరం పాత్ర గురించి ఆయన వివరించారు. చిదంబరం నిర్ణయం వల్ల, చిదంబరం తన అధికార దుర్వినియోగం చేయటం వల్ల తన కుమారుడైనటువంటి కార్తీ చిదంబరంకు లబ్ధి చేకూరింది. 305 కోట్ల రూపాయలు లబ్ధి జరిగింది. దానికి సంబంధించినటువంటి కేసులోనే చిదంబరాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. చిదంబరం అరెస్ట్ చేయడానికి ముందు ఒక నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇవ్వడం ఇచ్చారు. నాన్ బెయిల్ వారెంట్ను ఆయన ఆనర్ చేయలేదు. అందుకే ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. విచారణ సందర్భంగా కూడా ఆయన సహకరించడం లేదు విచారణలో. అందుకే ఆయన్ను 5 రోజుల పాటు రిమాండ్కి ఇస్తే, రిమాండ్లో ఒక సక్సెస్ఫుల్గా ఈ యొక్క ఆయన నుంచి నిజాలు రాబట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రిమాండ్కి ఇవ్వాల్సిందే 5 రోజుల పాటు అంటూ తుషార్ మెహతా తన వాదనలు వినిపిస్తూ, చిదంబరం కనుక బయటకు వదిలితే, అరెస్ట్ చేయకుండా బయటకు వదిలితే ప్రస్తుతం కొత్తగా లభించినటువంటి సాక్ష్యాలు, తమకు లభించినటువంటి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు విచారణకు సహకరించడం లేదు. గతంలో కూడా పెద్దగా సహకరించలేదు. 1 క్వశ్చన్ అడిగితే ఆయన మళ్ళీ 2 క్వశ్చన్లు తిరిగి అడుగుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా కొత్త సాక్ష్యాలు ఇవన్నీ వచ్చాయి కాబట్టి ప్రస్తుతం వీటిపైన విచారించాలంటే ఖచ్చితంగా ఆయన్ను 5 రోజుల పాటు రిమాండ్కి ఇవ్వాల్సిందే అని తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు. ఆ తర్వాత కపిల్ సిబాల్, అదేవిధంగా అభిషేక్ మను సింఘ్వి చిదంబరం తరపున వాదనలు వినిపించారు. కపిల్ సిబాల్ అయితే చాలా స్పష్టంగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన కార్తీ చిదంబరం ఇప్పటికే బెయిల్పై ఉన్నారు. బెయిల్ క్యాన్సిల్ చేయాలంటూ సిబిఐ ఏదైతే సుప్రీంకోర్టును ఆశ్రయించిందో దానిపైన కూడా సుప్రీంకోర్టు చాలా నిర్ద్వంతంగా తోసిపుచ్చింది. కాబట్టి ప్రధాన నిందితులే బెయిల్పై ఉన్నప్పుడు ఇప్పుడు ఆ కేసుకు ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, ఆయన ఎందుకు రిమాండ్ పంపించాల్సి వచ్చింది? గతంలో చాలాసార్లు దీనికి సంబంధించినటువంటి విచారణకు హాజరయ్యే అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చారు. ఇంకా విచారించాల్సి ఉంటుంది, ఏముంటుంది? నిన్న కూడా రాత్రి 10 గంటలకి అరెస్ట్ చేసి సిబిఐకి సంబంధించినటువంటి ఆ యొక్క లాకప్లో ఉంచారు. కానీ 1 క్వశ్చన్ కూడా అడగలేదు. నిన్న మధ్యాహ్నం వరకు కూడా, ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా విచారించకుండా ఆయన్ను కేవలం ఆ రూమ్కే పరిమితం చేశారు. ఎవరు కూడా ఎటువంటి ప్రశ్నలు అడగలేదు. కేవలం 12 ప్రశ్నలు మాత్రమే వాళ్ళు అడిగారు. ఆ 12 ప్రశ్నలు 12 గంటల తర్వాత కేవలం 12 ప్రశ్నలు అడిగారు. అందులో 6 ప్రశ్నలు పాతవే ఉన్నాయి, 6 క్వశ్చన్లు మాత్రమే కొత్తవి ఉన్నాయి. దాంట్లో కూడా వాటన్నిటికీ కూడా చిదంబరం సమాధానాలు ఇచ్చారు. ఇక కొత్తగా ఏమడుగుతారు, వాటికి ఎందుకు సమాధానాలు ఇవ్వాలన్న వివరణ ఆయన ఇచ్చారు. ఇక పీటర్ ముఖర్జీ, ఇంద్రాణి ముఖర్జీల గురించి కూడా కపిల్ సిబాల్ తెలుపుతూ వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషనల్ స్టేట్మెంట్ కేవలం కన్ఫెషనల్ స్టేట్మెంట్ కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని చిదంబరం అరెస్ట్ చేయడం అంటే అది న్యాయ సూత్రాలకు, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అన్న వాదనను కపిల్ సిబాల్ వినిపించారు. మరోపక్క అభిషేక్ మను సింగ్ కూడా తన వాదన వినిపిస్తూ ఎందుకు బెయిల్ ఇవ్వాలి చిదంబరానికి, ఎందుకు అరెస్ట్ చేయకూడదు అన్న వాదనలు ఆయన కూడా వినిపిస్తూ గతంలో ఎటువంటి ట్రాక్ రికార్డ్ లేదు, అంటే సిబిఐ కానీ ఈడీ కానీ పిలిచినప్పుడు వెళ్ళలేదు, ఒకసారి కూడా హాజరు కాలేదు, వాళ్ళు అడిగిన దానికి సమాధానాలు దాటవేశారంటూ ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఏ కోర్టులో కూడా, హైకోర్టులో కానీ క్రింది కోర్టులో కానీ తర్వాత సిబిఐ కోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఎప్పుడు కూడా సిబిఐ ఈడీలు చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అన్నది అభిషేక్ మను సింఘ్వి తన వాదనలు వినిపించారు. అయితే మధ్యలో ఆసక్తికరమైనటువంటి ఒక సంఘటన కూడా జరిగింది. తుషార్ మెహతా చిదంబరాన్ని మాత్రం, ఈ కేసులో నిందితుడైన చిదంబరాన్ని మాత్రం మాట్లాడడానికి, కోర్టు ముందు మాట్లాడడానికి అనుమతించకూడదు, ఇది బ్యాడ్ ప్రెసిడెన్స్ అవుతుంది, దుస్సంప్రదాయాన్ని మీరు నెలకొల్పినట్టు అవుతుంది. ఒక నిందితుడిని కోర్టు ముందు హాజరుపరిచినప్పుడు నిందితుడి తరఫున లాయర్లు మాట్లాడిన తర్వాత నిందితుడు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, కాబట్టి మీరు ఆయన మాట్లాడడానికి అవకాశం ఇవ్వకూడదు అంటూ, చిదంబరాన్ని మాట్లాడనీయకూడదు అంటూ తుషార్ మెహతా అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అయితే చిదంబరం అప్పుడు ఒకే ఒక మాట చెప్పారు, నేను చెప్పాలనుకున్నది 2 నిమిషాల్లో చెప్తాను, ఆ 2 నిమిషాల్లో కూడా నేను చెప్పే అంశాల్లో ఏమైనా మీకు అభ్యంతరం ఉంటే వెంటనే మైక్ కట్ చేయండి, నేను నిరభ్యంతరంగా నా వాదనలు విరమించుకుంటాను అని కూడా ఆయన స్పష్టం చేయడంతో అప్పుడు జడ్జి అజయ్ కుమార్ చిదంబరాన్ని మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. అప్పుడు చిదంబరం మాట్లాడుతూ తనకు అడిగినటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా, సిబిఐ నిన్న అరెస్ట్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ కోర్టుకు తీసుకొచ్చేంత వరకు ఏం జరిగింది అన్నది కూడా ఆయన పోసుకొచ్చినట్టు చెప్తూ, గతంలో అడిగినటువంటి ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు, మళ్ళీ మళ్ళీ ఏం సమాధానాలు చెప్పాలి, అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, నాకు బ్యాంక్ ఫారిన్ అకౌంట్ ఉందా అని అడిగారు, ఏ బ్యాంకు అకౌంట్ కూడా లేదని చెప్పాను, తర్వాత నా కుమారుడు కార్తీ చిదంబరంకి ఏమైనా ఫారిన్ అకౌంట్ ఏదైనా బ్యాంకులో ఫారిన్లో అకౌంట్ ఉందా అని అడిగితే దానికి అది కూడా లేదని చెప్పాను, తర్వాత నేను ఏదైనా ఒక లంచం తీసుకున్నాను, లేకపోతే నాకు మనీ లాండరింగ్ జరిగింది, లేకపోతే నేను ఏదైనా లబ్ధి చేకూరిందంటే ఆ మనీని నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేశాను అనేది కూడా చెప్పాలి కదా, అటువంటి ఆ ఇన్వెస్ట్ ఎక్కడ చేశానన్నది కూడా ఆధారాలు కూడా లేవు, కేవలం ఒక కక్ష సాధింపు చర్యగానే ఇది చేస్తున్నారు తప్పితే ఇది వేరే ఉద్దేశమే కాదు, సంథింగ్ ఎల్స్, ఈ కేసులో తను అరెస్ట్ చేయడానికి కారణాలు వేరే ఉన్నాయి, వీళ్ళకి ఆ కారణాలు తెలియ ప్రధానంగా కేసుకు సంబంధించినటువంటి కారణాలు మాత్రం వేరే ఏం లేవు అన్నది జడ్జి ముందు చిదంబరం తన వాదనలు వినిపించారు. సుమారు గంటన్నరకు పైగా వీళ్ళ వాదనలు విన్నటువంటి జడ్జి అజయ్ కుమార్ తన తీర్పును ఇవ్వడానికి రిజర్వ్ చేశారు. ప్రస్తుతం ఆయన ఛాంబర్లో కూర్చొని తీర్పును ఆయన రాస్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఏ క్షణాల్లో అయినా బయటకు వచ్చి బెంచ్ మీదకు వచ్చి తన జడ్జిమెంట్ను ఇచ్చే అవకాశం ఉంది. అందరూ కూడా ఏ తీర్పు ఇస్తారన్న దాని మీద సర్వత్రా ఉత్కంఠత నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కనుక 5 రోజులు రిమాండ్ ఇస్తే ఇక సిబిఐ 5 రోజులు రిమాండ్ తీసుకుని మళ్ళీ ప్రధాన కార్యాలయానికి, సిబిఐ ప్రధాన కార్యాలయానికి చిదంబరం తీసుకెళ్ళే అవకాశం ఉంది. ఇక రిమాండ్కి ఇవ్వకుండా చిదంబరం కండిషన్తో కూడినటువంటి బెయిల్ ఏదైనా మంజూరు చేసే అవకాశం ఉంది. చిదంబరం సిబిఐ ఈడీ ఎప్పుడు పిలిచినా వెళ్ళి వాళ్ళ విచారణకు సహకరించాలంటూ ఒక కండిషన్ పెట్టి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. పైగా పాస్పోర్ట్ను కూడా సరెండర్ చేసే అవకాశాలను ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు ఈడీ, సిబిఐ. కాబట్టి కండిషనల్గా కొన్ని బెయిల్ ఇవ్వటం కూడా జరుగుతుంది. ఒకవేళ అట్లాంటి కండిషనల్ బెయిల్ ఇస్తే ఇక తన సహచరులతో కలిసి తన ఇంటికి, నివాసానికి ఈరోజు చిదంబరం వెళ్ళే అవకాశం. ఈ 2 అంశాల్లో ఏది జరుగుతుందన్నది మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. కృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్.